కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చాలామంది రెవెన్యూ అధికారులు కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆన్లైన్ ద్వారానే తమ కార్యకలాపాలను చేస్తున్నారు. వరంగల్ రెవెన్యూ అధికారులు వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఇక్బాల్ పూర్తిగా ఆన్లైన్ సేవలు ప్రారంభించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయానికి అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా రాకూడదని నోటీసులు అతికించారు. గేట్ వద్ద ఒక విఆర్ఏను ఉంచి అతని వద్ద ఉన్న ఫోన్తో తహసీల్దార్ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రెవెన్యూ అధికారులు కరోనా బారిన పడి మృతి చెందగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులలో భయం మొదలైంది. అందుకోసమే కార్యాలయం ఆవరణలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అనుమతులు లేని ఏ ఒక్కరిని కూడా కార్యాలయంలోనికి ప్రవేశానికి వీలు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుండి రెవెన్యూ సేవలు మొత్తం ఆన్లైన్ ద్వారానే నిర్వహించనున్నామని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మా రెవెన్యూ ఉద్యోగులు గ్రామ రెవెన్యూ సహాయకుల నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా కలెక్టర్ వరకు కూడా అందరూ ఆహర్నిశలు మా రెవెన్యూ శాఖ పనిచేస్తున్నది. అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మా రెవెన్యూ శాఖలో చాలామంది కూడా ఈ కరోనా బారిన పడ్డారని తెలిసింది. మొన్నటి 2 డేస్ బ్యాక్ ఒక తహసీల్దార్ మంచి ర్యాలీలో మల్లేశమని కరోనా వ్యాధితోని గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగినది. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే మన వరంగల్ మండలం వచ్చేసి జన సాంద్రత కలిగినటువంటి మండలం. ఇది రోజు 100 సంఖ్యలో ప్రజలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది కార్యాలయం రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక 50% పబ్లిక్ మోర్ దెన్ 50% వాళ్ళు మాస్కులు వాడడం లేదు. ఆ విధంగా సామాజిక దూరాన్ని కూడా పాటించడం లేదు. వాళ్ళు కార్యాలయంకి వచ్చి మన సిబ్బంది మీది మీదకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరి ప్రయోజనాలను దృష్టి పెట్టుకునేది ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఈ వారం రోజుల నుంచి మన వరంగల్ మండలంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనవి. వరంగల్ మండలంలో ఉన్న ఎక్కువ ప్రాంతాలనే ఇప్పుడు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకొని మేము ఏం చేసినామంటే తహసీల్దార్ కార్యాలయంలో గేట్ వద్దనే డోర్ ఉంటుంది కదా, మా ఎంట్రన్స్ డోర్ వద్దనే మేము ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగినది. అక్కడ ఒక విఆర్ఓను పెట్టి ఆ విఆర్ఓ దగ్గర ఒక మొబైల్ నెంబర్ పెట్టడం జరిగినది. అక్కడే మా విఆర్ఓ నుంచి మొదలుకొని తహసీల్దార్ వరకు అందరికీ మొబైల్ నెంబర్లు పెట్టుకొని వారు ఏ పని మీద మా కార్యాలయంకి వస్తున్నారు, వాళ్ళ విజ్ఞప్తులన్నీ డ్రాప్ బాక్స్లో వేసి ఎవరీ గంటకు ఒకసారి వాళ్ళు వేసినటువంటి వినతులను స్వయంగా నేనే పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. ఉదాహరణకు ఏమైనా సర్టిఫికేట్స్ కానివ్వండి, రేషన్ కార్డు గురించి వస్తే కనుక వెంటనే వాళ్ళు సమర్పించినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డును బట్టి మేము వెంటనే డిస్పోజ్ చేస్తున్నాము. ప్రజలు ఎవరైనా కూడా మా అందరికీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే రెవెన్యూ శాఖ ఉన్నది, ప్రజల మేలు చేయడానికి వాళ్ళకి సత్వరంగ సేవలు అందించడానికి మేము ఉన్నాము. మీకు ఏ పని ఉన్నా కూడా మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు, లేకపోతే మా తహసీల్దార్ కార్యాలయం మెయిల్ ద్వారా కూడా చేస్తే గతంలో కంటే మేము వెంటనే పనిచేసి ప్రజల మనల్ని పొందడానికి మేము కృషి చేస్తాం. దయచేసి ప్రజలందరూ ఈ కరోనా సమయాన్ని ఈ విధంగా మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా